రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ ఇప్పుడు మనం రీసెంట్ గా నిన్ననే సాయంత్రం 4 తర్వాత ఉత్సాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ లాగా వదిలారు. అంటే జనరల్గా ఇప్పటికీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోలేదు, కానీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ గ్లిమ్స్ అనేది హరిశంకర్ గారు విడుదల చేశారు. అది పట్టుబట్టి 2 డైలాగులు చెప్పించారు అని చెప్పేసి వినిపిస్తుంది. అండ్ అందులో ఫస్ట్ ఒక డైలాగ్ ఏంటంటే, గాజు అంటే సైజు కాదు సైన్యం అని చెప్పేసి అదొకటి ఉంది. అండ్ గాజు పగిలే కొద్దీ పదును ఎక్కువ అవుతుంది అని చెప్పేసి, దీని గురించి మీరేమంటారు? ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్, ఆయన సినిమాలు తీస్తాడు. ఇప్పుడు గాజు పగిలితే దానికి పొదును ఎక్కువ అవుతుంది అంటారు, వాస్తవమే. ఎందుకంటే మీరు ఒక గాజు పగలగొడితే అది పొదునుగా ఉంటుంది, దానితో ప్రాణాలు తీయచ్చు, దాన్ని సక్రమ మార్గంలో ఉపయోగించవచ్చు. అదేవిధంగా మీరు గాజు గ్లాస్ గుర్తుని తక్కువ అంచనా వేస్తారేమో, అది పొదును ఎక్కువ, తక్కువ సీట్లు తీసుకున్నా దాంట్లో పొదును చూపిస్తాం, మా పొదునుతనం అనే విధంగా ఒక మెసేజ్ ఇచ్చాడు ప్రతిపక్షాలకి. అదేవిధంగా గాజు అంటే గ్లాసు కాదు సైన్యం అన్నాడు. ఎందుకంటే ఆయన తన పార్టీ కార్యకర్తలని ఒక ఉత్సాహం ఇవ్వడానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యం ఇవ్వడానికి సైన్యం అని చెప్పాడు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి అతను డైలాగ్ మోషన్ అనేది ఏంటి, తన కార్యకర్తలను ఉద్దేశించి చెప్పాడు అంతేగాని ఇక్కడ ఏదో మెసేజ్లు ఇవ్వాలని అంతేకాదు, కార్యకర్తలకు ఒక దిశానిర్ధమైన మెసేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, మా నాయకుడు మా కోసం చెప్పాడు అని ఆనందం. కార్యకర్తలు ఏం కోరుకుంటారు, మా నాయకుడు మా గురించి గొప్పగా చెప్పాడు అని. ఈరోజు జన సైనికుల గురించి గొప్పగా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఆ బిట్టు గురించి చెప్పాడు, గాజు అంటే గ్లాసు కాదరా సైన్యం రా, ఇది ఒక ఆర్మీ అని చెప్పాడు. దాని ద్వారా ఒక మంచి మెసేజ్ అనేది వాళ్ళ కార్యకర్తల కింద వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ గారిని అనేక విమర్శలు చేస్తూ ఉంటారు ఈ విధంగా అని, అందుకు అలాంటి వాళ్ళ కోసం ఇది గ్లాసు నువ్వు పగలగొడతామంటే అది ఇంకా పొదును అవుతుంది, ఆ పొదును నీ ప్రాణాన్ని అయినది ఇచ్చు, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. అది కూడా కరెక్టే. అంటే ఆయన కార్యకర్తలకి ఒక ఊపు ఇవ్వడం కోసం ఆ విధంగా మాట్లాడారు, అది దాంట్లో ఎలాంటి పొరపాటు అయితే లేదు. అంటే ప్రత్యర్థులకి అదొక మాస్ వార్నింగ్ అని చెప్పేసి అంటున్నారు, మాస్ వార్నింగ్ అంటారా? తప్పకుండా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చాలా సినిమాల్లో మాస్ డైలాగ్స్ చెప్తూ ఉంటారు, మంచి మంచి డైలాగ్స్ చెప్తూ ఉంటారు, మంచి యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేదానికోసం, అదేవిధంగా ప్రత్యర్థులకి ఒక దెబ్బకు 2 పెట్లు అంటారు కదా, ఆ విధంగా ఒక దెబ్బకి ఇటు ప్రత్యర్థులకు వార్నింగ్, ఇటు సినిమా పాడికి సినిమా అన్న మోడ్లో చేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ ఆల్రెడీ ఎన్డీఏలో కలిసింది కాబట్టి, అంటే ఎన్డీఏలో టీడీపీ జనసేన కలిసింది కాబట్టి, ఇప్పుడు మొన్న సభలో మాట్లాడారు, ఆ సభ తర్వాత ఇప్పుడు ప్రజాగలంలో మాట్లాడబోతున్నారు అనేసి వినిపిస్తుంది. అంటే ఆయన ఒకవేళ మోడీ పాల్గొంటే ఏం మాట్లాడే అవకాశాలు ఉంటాయి అంట? ఒకటి, బీజేపీ ఏంటంటే మొత్తం జాతీయ నాయకత్వం ఎవరైతే అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ప్రధాని మోడీ గారు మొత్తం 6 సభల్లో చేయాలనుకుంటూ ఉన్నారు. దాంట్లో నరేంద్ర మోడీ గారిది ప్రజాగలం సభ ఒక సభ ఆల్రెడీ అయిపోయింది, ఇంకొక సభ బహుశా రావచ్చు. ఇంకేదన్నా షెడ్యూల్లో మార్పులు వస్తే ఇంకా 2-3 సభలు కూడా ఆయన వచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా జేపీ నడ్డా గారు, అదేవిధంగా అమిత్ షా గారు కూడా రావచ్చు అని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే జాతీయ నాయకత్వం అనేది ఇక్కడికి వచ్చి వాళ్ళకు భరోసా ఇస్తారు రేపు రాష్ట్రానికి ఏం చేస్తాం అనేది. ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రా కదల రా పేరిట రాష్ట్రం మొత్తం ఒక చుట్టు చుట్టేశారు, లోకేష్ గారు యువకులం పేరిట రాష్ట్రం మొత్తం ఒక చుట్టు చుట్టారు, శంకరావం పేరిట, అదేవిధంగా భువనమ్మ నిజం గెలవారి పేరిట రాష్ట్రం మొత్తం ఒక చేసింది. తెలుగుదేశం పార్టీ గతంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో బాబు సూపర్ 6 కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజాగలం సభలు మళ్ళీ కొత్తగా రాష్ట్ర ఇది ఎన్నికల ప్రచారానికి టార్గెట్గా పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాగలం సభలు పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాగలం సభ ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ రా కదల రా బహిరంగ సభలే ఒక జన ప్రభంజనం చూసాం. ఎందుకంటే జనాలు ఒక ఉవ్వెత్తున ఎగిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇదే విధంగా తెలుపుతారని మేము భావిస్తూ ఉన్నాం ప్రజాగలం సభలు. ఈ ప్రజాగలం సభల్లో ఏంటంటే ఈ దగాపడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకరికి భరోసా ఇచ్చే విధంగా, అదేవిధంగా ఈ ప్రజలకు అందరికీ మేము అండగా ఉన్నాం, మేము భరోసాగా ఉన్నాం. రేపు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ పెంచుతాము, అదేవిధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని జోడెద్దుల్లాగా పరిగెత్తిస్తామని ప్రజాగలం సభ ద్వారా కూటమి నాయకులు చెప్తారని మేము భావిస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు రీసెంట్గా ఒక సభలో, ఫైనల్ సిద్ధం సభ, అందులో అన్నారు ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం, గెలిచిన తర్వాత వైజాగ్ని అంటే విశాఖపట్నంని రాజధాని చేసి నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా అని అన్నారు. దానికి మీరేమంటారు?
ఒకటి, నువ్వు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు రాజధాని ఏమని చెప్పాడు తెలుసా అండి? మీకు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి, 2014 నుంచి 2019 వరకు ఆరు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంది. ఆయన అక్కడికి వచ్చినప్పుడు కమిటీలు వేసి ఈ విధంగా ఎక్కడ పెడదామంటే విజయవాడ గుంటూరు జిల్లా మధ్యలో అయితే బాగుంటుందని చెప్తే ఆ రోజు అక్కడ రాజధాని అని చెప్తే ఆ రోజు శాసనసభలో అడిగారు. ఇదే హైదరాబాద్ శాసనసభలో అసెంబ్లీలో అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసు? లేచి నిలబడుకొని ఇటా రెండు సార్లు ఇటా ఇటా తిరిగి చేతులు తిప్పి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా, ఇక్కడే రాజధాని ఉంటుంది, ఎక్కని రాజధాని ఉండే ప్రాంతంలో 30,000 ఎకరాలు భూమి ఉంటే చాలు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్లకు ముందుగా కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను జగన్ అనేవాడు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాడు, జగన్ అనేవాడు ఇక్కడే ఉంటాడు, అదేమైపోతుందో, తమ్మిని బింబింజేస్తున్నారు, ఏ విధంగా నేనైతే ఇక్కడే ఉంటాను, నేను క్లియరు, రాజధాని ఇక్కడే ఉంటుందని ఆ రోజు ఇదే జగన్ చెప్పాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి తన నోటితో చెప్పాడు. మళ్ళీ అధికారం లేక వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు మాట మార్చావు? నువ్వు మేనిఫెస్టోలో కూడా మేము అమరావతి కంప్లీట్ చేస్తాం, మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తాం అన్నా కదా, ఈరోజు ఎందుకు ఆ విధంగా చేసావు? దాన్ని అడుగుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు నువ్వు అధికారం లేక వచ్చిన ఒక 6 నెలలకంతా 3 రాజధానులు అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నాడు. మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది అది చెప్పి 5 ఏళ్ళు అవుతూ ఉంటే ఇప్పుడు రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తామంటే నేను వైజాగ్ అంటా ఉన్నాడు. అంటే అతనికి మెదడు పనిచేస్తూ ఉందా లేదా అనేది నాకు తెలియదు, స్టెబిలిటీ ఉందా లేదా తెలియదు, పిచ్చేమన్నా పట్టిందా అర్థం కావటంలా. నీకు నచ్చినట్టు మార్చుకోవడానికి అదేమన్నా నీ ఇల్లా, రాష్ట్ర రాజధాని, ఒక రాష్ట్రానికి భవిష్యత్తు, అలాంటి దాన్ని నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావు? ఆ రోజు నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజలందరికీ చెప్పాడు కదా ఈరోజు వైజాగ్ రాజధాని అంటున్నాడు. ఎందుకు వైజాగ్ అని రాజధాని పెడతావో చెప్పలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు గత 4 ఏళ్ళగా అమరావతిలో కానీ కర్నూలులో కానీ వైజాగ్లో కానీ చేసింది ఏమీ లేదు, మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ అంటే ప్రజలు ఆ డైవర్షన్లోకి వెళ్ళిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు. ఆ విధంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు గ్రహించండి, ఇదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి క్యాపిటల్ చేసేట్టుగా ఉంటే వైజాగ్ రావాల్సిన ఆదాని డేటా సెంటర్, లూలు మాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇవన్నీ ఎందుకు తరింగొట్టాడు? అదేవిధంగా మిలీనియం టవర్స్లో ఐటీ కంపెనీలు ఎందుకు తరింగొట్టాడు? అదేవిధంగా ఒకప్పుడు ఆర్థిక రాజధానిగా ప్రశాంతమైన ప్రాంతంగా ఉన్న వైజాగ్ని ఈరోజు గంజాయి క్యాపిటల్గా చేసి అక్కడ రౌడీ ముఖాలతో రౌడీజం ఎందుకు చేయిస్తున్నాడు? నిజంగా నీకు వైజాగ్ పైన అంత ప్రేమ ఉంటే దానికి సమాధానం చెప్పమనండి. ఇవేటేవిటికి సమాధానం చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి. చెప్పలేక ఈరోజు ఎన్నికల్లో ఒక క్షుద్ర రాజకీయానికి తెరదీశాడు. ఏంటంటే అతను చేయలేడు కాదు కాబట్టి టాపిక్ డైవర్షన్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. రేపు అక్కడికి వచ్చిన వైజాగ్లో చేసేదే ఉండదు, మళ్ళీ నేను కడపకి వెళ్తా అంటాడు, ఇంకొక రోజు ఇంకొక దగ్గరికి వెళ్తా అంటాడు. ఈయనకి నచ్చినప్పుడు ఎక్కడికి పడితే అక్కడ రాజధాని మార్చుకోవడానికి అది ఏమో ఆయన ఇల్లు కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తు. భవిష్యత్తు అనేది రాజధాని అనేది ఒక చోట ఉండాలి, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. నీకు చేతనైతే అభివృద్ధి చేయి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయి, రాజధాని నిర్మించు. ఈరోజు ఈయన ఒక్క భవనం కట్టాడా అండి? ఈరోజు వైజాగ్ అంటున్నాడు, ఎప్పటి నుంచో వెళ్తా అంటున్నాడు. ఏం చేశాడు, ఏం బీకాడు? ఈ రోజుకి ఒకప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టుంటే అవన్నీ గ్రాఫిక్స్ అన్నాడు. ఈరోజు అదే 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు గ్రాఫిక్స్లో పరిపాలన చేసావా? చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయంలో, చంద్రబాబు నాయుడు గారు కట్టిన శాసనసభలో పరిపాలన చేసుకుంటున్నాడు ఈ దిక్కులేని జగన్మోహన్ రెడ్డి. అండ్ మీరు ఇప్పుడు ఫైనల్గా ఏపీ, మీరు ఒక యువకుడిగా ఏపీ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అసలు ఈ పాలిటిక్స్లో చిక్కుకోకుండా ఓటు ఎలా వినియోగించుకోవాలో మీరు చెప్పండి. ఒకటి, కులం చూసి కాదు, మతం చూసి కాదు, ప్రాంతం చూసి కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి. మనం చదువుకున్న చదువుకి గౌరవం ఇచ్చే నాయకుడు కావాలి. నీ జీవితం 5 వేలకే పరిమితంరా అనే నాయకుడు కాదు, మనం చదువుకున్న చదువుకి అత్యున్నత స్థాయికి వెళ్ళే విధంగా అవకాశాలు చూపించే నాయకుడిని ఎన్నుకోవాలి. అదేవిధంగా మనకు రాజధాని నిర్మించే నాయకుడిని ఎన్నుకోవాలి. అదేవిధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు 10 మందికి ఉపాధి చూపించే స్థాయిలో నిలబెట్టే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతగా మన పైన ఉంది. మనం ఈరోజు కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో ఓట్లేస్తే రేపు భవిష్యత్తులో రాజధాని లేని రాష్ట్రంలో ఉంటాం, కులాల రొచ్చులో, మతాల రొచ్చులో కొట్టుకు తెచ్చే రాష్ట్రంలో ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి యువత, ఒక చదువుకున్న యువత మనకు ఎలాంటి నాయకుడు కావాలి? అభివృద్ధి చేసే నాయకుడు కావాలి, సంక్షేమాన్ని సృష్టించే నాయకుడు కావాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టే నాయకుడు కాదు, అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడే వ్యక్తి కాదు, అదేవిధంగా శాఖల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దాడులు చేసే మంత్రులు కాదు, అదేవిధంగా నోటికేది వస్తే అది మాట్లాడే నాయకులు కాదు, పదవుల కోసం సొంత చిన్నాన్ని చంపుకునే లాంటి నాయకులు కాదు. మనకు కావాల్సింది అభివృద్ధి చేసే నాయకుడు, చదువుకున్న విద్యావంతులు, అలాంటి నాయకులను ఎన్నుకున్నాం. మన సమాజాన్ని ఒక మంచి సమాజంగా ఏర్పాటు చేసుకున్నాం, 10 మందికి ఉపాధినిచ్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేసుకున్నాం. ఓటు అనేది మనకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చిన వజ్రాయుధం.